గులాబీకి గుర్తులు గుబులు కారును పోలిన ఎనిమిది గుర్తులపై వేసిన పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు అంటూ కూడా ఆ ప్రధాన అంశానికి సంబంధించి హైలైట్ చేసింది ఇక మునుగోడు ఉప ఎన్నికలలో కారును పోలిన ఎనిమిది గుర్తులు వాటి జాబితాను తొలగించాలంటున్న టీఆర్ఎస్ ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసిన వైనాం తాజాగా ఈసీ అధికారులను స్వయంగా కలిసిన వినోద్ కుమార్ హైకోర్టులో టీఆర్ఎస్ పార్టీకి చుక్కెదురు అంటే మొన్న భువనగిరి ఎంపీ స్థానానికి బుర్ర నర్సే గౌడ్ ఓడిపోయింది కూడా ఏంది గిదేనా ఇది కాదు బుల్డోజర్ ఆ ఇదే ఇది కాదు లేదు లేదు గీ గుర్తులతోనే గీ పెద్ద పెద్ద గుర్తులతోనే ఇట్లా ఓడిపోయాను ఎందుకంటే పెద్ద గుర్తు ఏదంటే ఇట్లా బండిగా అనుకో కొందరు ముసళ్ళు కొందరు తెలివనోళ్ళు తెలిసిన ఇదే కారానికి గుళ్ళట కథం అయిపోతుంది ఓడిపోయింది సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి రాబోతుంది ఒక భయంతో ఆందోళన చెందుతాల్ ఇగ ఇక మరి గులాబీకి గుబులు మొదలైందంటే రేపు వచ్చే ఎన్నికలల్లో నీ సేమ్ ఇలాంటి గుర్తులనే తీసుకొచ్చి ఒక పది పార్టీలతోని ఇండిపెండెంట్లతో నేపితే ఏం చేస్తారు మీ అది అది ఉండాలి ఇక కేదన్నా సమీపంలో కుప్పగొలిన హెలికాప్టర్ ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న దుర్ఘటన పైలట్ తో సహా ఆరుగురు యాత్రికుల మృతి తీవ్ర విచారం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ప్రధాని చార్ధామ్ యాత్రికులతో వెళ్తున్న హెలికాప్టర్ అంటే కూడా ప్రధానాంశానికి అంశానికి సంబంధించింది అయ్యో పాపం ఈ హెలికాప్టర్ ప్రమాదాలు ఇంత దారుణంగా ఎందుకు జరుగుతున్నాయో అర్థం కావట్లేదు